చూస్తే డిలే టాక్టిక్స్ లోకేష్ ఎట్లో గెలుస్తాడు కనుక డిలే చేద్దామని వాళ్ళు ఒక డ్రామా ఆడారు. నేను క్రాస్ ఎగ్జామినేషన్ కి ఇరుకుంటున్నా, నేను వచ్చాను కానీ జరగలేదు. కావాలని డిలే టాక్టిక్స్ వాళ్ళు, ఎందుకంటే తప్పుడు వార్త వాళ్ళకి అర్థమైపోయింది. డిలే టాక్టిక్స్ జరిగింది కానీ జడ్జి గారు ఎట్టుపట్టు 28కి కౌంటర్ వేయాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తూ జరిగింది. అయ్యా మీరు అడిగిన దానికి, ఆంధ్ర రాష్ట్రం ఎవరు చల్లగా హాయిగా ఉండకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, అందరు భయంతో బతకాలా? పరిశ్రమల పైన దాడి చేశారు, ప్రజల పైన దాడి చేశారు. డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు చూసాం కదా. సుధాకర్ గారి పైన దాడి చేశారు, మా చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణి గారి పైన దాడి చేశారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద దాడి చేస్తున్నారు. ఇది ట్రేడ్ మార్క్ అండి, జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్. దాడి చేస్తనేది ట్రేడ్ మార్క్, దాంట్లో బాగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఇప్పటికీ పరిశ్రమలు అయిపోయినాయి. విశాఖపట్నం రావాల్సిన అదానీ డేటా సెంటర్ ముంబైకి వెళ్ళింది. మాట్లాడమనండి, ఇక్కడ ఒక ఆయన తిరుగుతారు కదా రాష్ట్రపతి, మాట్లాడమని దాని గురించి ఎందుకు వెళ్ళినా చెప్పమనండి. కదా రాజధాని పెంచుతా పొడుస్తా అన్నారు కదా, ఏం పీకారు ఏం పొడిచారు? 3 సంవత్సరాలు అయింది వీళ్ళు గెలిచి, ఏం పీకారు? ఒక ఇక్కే లేక ఒక రోడ్ పెరిగేలా మళ్ళా మేము కట్టిన భవనాల్లో ఇప్పుడు ఉంటున్నారు. మేము మిలేనియం టవర్స్ అని ఐటీ కంపెనీకి ఇస్తే అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ బయటికి వెళ్తేస్తే వాళ్ళు ఇక్కడ మూసేసి హైదరాబాద్కి వెళ్తారు. 3000 మంది ఉద్యోగస్తులు వాళ్ళు రోడ్ మీద పడేశారు ఈ ప్రభుత్వం. ఇంకేం చెప్పాలి చెప్పండి. సుప్రీంకోర్టు ఇతర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పాజిటివ్ అని ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేమని. మరి పోలీసు ఏం పని అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ పోలీసు యుద్ధ వాతావరణం, యుద్ధం జరుగుతుంది, యుక్రెయిన్ లో జరుగుతుంది యుద్ధం, నర్సీపట్నంలో కాదు. ప్రశాంతంగా ఉన్న నర్సీపట్నం వీళ్ళు గెలిచిన దగ్గర నుంచి అడ్డగోలుగా అక్కడ ఉన్న కార్యకర్తల పైన ఏకంగా డాక్టర్ సుధాకరం గారు చంపేశారండి. గుండు పోటు వచ్చే విధంగా ఆయన వెంటాడి వెంటాడి చంపేశారు ఈ ప్రభుత్వం. ఇంకేమన్నా వీళ్ళు నిజమైన టెర్రరిస్ట్, వీళ్ళు నిజమైన రౌడీలు. శాసనసభలో శాసనసభ సాక్షిగా మా అమ్మగారిని, మా అమ్మగారి క్యారెక్టర్ని దూషించారండి. ఇలా మొగలు శాతగాను ఏ వాళ్ళ తల్లి గురించి మాట్లాడి ఇక్కడనే ఉంటాడా జగన్ రెడ్డి? నేను అడుగుతున్నా, విజయలక్ష్మి గారి గురించి నేను మాట్లాడితే జగన్ రెడ్డికి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకోమని. వైఎస్ భారతిరెడ్డి గారి గురించి నేను మాట్లాడితే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఇద్దరు కూతురు గురించి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. మా సంస్కృతి అది కాదు కనుక నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడచ్చు, నాకు నోరుంది పారెడ్డు. కానీ ఒక తల్లిని ఎట్లా అవమానించారు నేను చూస్తాను, ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను చూస్తాను, ఒక కొడుకు నేను చూస్తాను. ఈ బాధ ఇంకో తల్లికి రాకూడదని నేను పోరాడతాం, తప్పనిసరి ఇసుకెళ్తున్నాను. 24 తర్వాత నేను వదిలిపెట్టాను. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నోటి నుంచి క్షమాపణ వచ్చేవరకు నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది నా తల్లికి నేను చెప్పడం కాదు. యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్నాడు. రోడ్ ఏ నేను ఏమంటావు? యూస్లెస్ ఫెలో అంటాం. కరెంట్ ఎన్నెలో ఏమంటావు? వేస్ట్ ఫెలో అంటాం కదా. అది తప్ప అవుతే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ చేసిన వాళ్ళ పైన ఎందుకంటే కేసు పెట్టా అడుగుతున్నా. కసీనో నడిపించారు, నో పోలీస్. వాళ్ళ ఎంపీ విజయవాడలో పోలీస్ స్టేషన్ కలిగి దాడి చేస్తే నో పోలీస్. వాళ్ళ మంత్రి గారు ఏకంగా పోలీసుల పైన అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్. ఎంత అన్యాయం అండి! ఏకంగా పోలీసుల్ని కించపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు మాట్లాడితే నో పోలీస్. పోలీసుల ముందర బియర్ బాటిల్ ఇసిరేసి పగలు కొడితే నో పోలీస్. వాళ్ళకి ఐపీసీ సెక్షన్, తెలుగుదేశం పార్టీకి ఒక ఐపీసీ సెక్షన్. ఆయన ఎవడు భయపడేవాడు లేడండి. 2019 తర్వాత గత 3 సంవత్సరాల్లో నా పైన 11 కేసులు పెట్టారండి. 2019 అతను ఒక్క కేసు కూడా లేదు, ఇప్పుడు 11 కేసులున్నాయి. ఏకంగా అటెంప్ట్ మర్డర్ 302 కూడా నా పైన పెట్టాను. నేను తీసుకోనని చెప్పాను, యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోనని చెప్పాను. ఏం తప్పు చేశాను? వాళ్ళలాగా దేశాన్ని తప్పి జైలుకి వెళ్ళాను. ప్రజల తరఫున పోరాడుతున్న దగ్గరే ఈరోజు మా పైన దొంగ కేసు పెట్టాను. దాంట్లో భాగంగా
అయ్యన్న పాస్టర్ గారు అంత గట్టిగా పోరాడుతున్నారు కనుకనే ఆయన పైన దొంగ కేసు పెట్టి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాం. అవన్నీ చల్లదు తెలుగు జాతి అసలు భారతదేశంలో ఉందనేది తెలిసిందే ఆనాడు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాంటి వ్యక్తి విగ్రహాల్ని మీరు ధ్వంసం చేస్తారు, అలాంటి వ్యక్తి విగ్రహాల్ని కింద పడేసి వాళ్ళ మోటార్ సైకిల్ కట్టి ఊరంతా తిప్పారు, దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. అంత గౌరవం ఉంటే ఎందుకు మీరు అన్న క్యాంటీన్ మూసేశారు? అంత గౌరవం ఉంటే ఎందుకు సంక్షేమ కార్యక్రమాలకి అన్న ఎన్టీఆర్ పేరు మీరు తీయేశారని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. ఇప్పుడన్నా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు రాజశేఖర రెడ్డి గారు పేరు తీయలేదు? ఇన్ఫాక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో అనేక పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆనాటి మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్క్ పేరు పెట్టింది తెలుగుదేశం పార్టీ అండి. మర్రి చెన్నారెడ్డి గారి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అండి. గౌరవం ఉంటే ఎందుకు ఆ పేర్లు ఎందుకు తొలగించారు? నన్ను అదేవిధంగా అన్నగారి పేర్లు ఎందుకు తొలగించారు? నన్ను దాని గురించి మాట్లాడమని అన్న క్యాంటీన్ ప్రారంభించారు అప్పుడు బాగుంటుంది. విశాఖపట్నంలో వాళ్ళు చెప్తున్నారు ఎల్లుండి ఉన్నట్టుంది అక్కడ స్టేడియం ని తాకట్టు పెడుతున్నారు. స్టేడియం ని తాకట్టు పెడుతున్నారు, స్టేడియం ని తాకట్టు పెట్టి ఈయన చేసే దుబార ఖర్చుకి ఖర్చు పెట్టేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆదాయం పెంచుతారు, ఈయన ఉన్న ఆదాయం కూలగొట్టారు. పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, సినిమా ఇండస్ట్రీ బాధపడుతుంది, ప్రజలు బాధపడుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యోద్య ధరల ధరలు పెరిగినాయి, కానీ దీనికి డబ్బులు సరిపోవట్లేదు. అదేంటో నాకు అర్థం. విచ్చలు విడిగా ట్యాక్సులు పెంచారు, పన్ను పెంచారు, కానీ ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు ఏకంగా స్టేడియం తాకట్టు పెడతారు, రేపు నుంచిన రోడ్డు తాకట్టు పెడతారు, ఈ రోడ్ పక్కన చెట్టును కూడా తాకట్టు పెడతారు. అది జగన్. ఇప్పుడు మా మాజీ మంత్రి గారు ఆయన గారు ఏం చెప్పారు? చెత్త పైన పని చేసేవాడు ఏమంటాం? చెత్తోడు అంటాం, కరెక్ట్ తప్పే? చెత్తోడు అండి రైట్, తప్పేంటంట? చెత్త పని ఎవరు పని చేస్తారా? పంచాయతీలు అది కూడా నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 200 సంవత్సరాలు చేశాను, 52 అవార్డులు తీసుకొచ్చాను. ఏనాడు మాకు ఆలోచన ఉండాలా చెత్తమైన పని చేస్తారు? చెత్త ఎట్లా వచ్చాలో టైంకి ఎట్లా తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇలా లోపల నచ్చిపట్నం వెళ్తున్నారా సార్? అవునండి నచ్చిపట్నం వెళ్తున్నాను. మరి అక్కడ పోలీసు అంతా హడావుడి ఎక్కువగా ఉన్నాయి. నాకు రాజ్యాంగం పేర్చిచ్చింది వితౌట్ ఆన్ సెకండ్ గో ఎనీవేర్ పీస్ఫుల్ గా నేను ధర్నా చేసే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను మా మిత్రుడు విజయం కలిసినాక వెళ్తున్నాను తప్ప తల్లిని కలిసినాక వెళ్తున్నాను. దానికెందుకు భయపడుతున్నారు? ఏమి నేను తెలిసిన నేను 42,000 కోట్ల రూపాయలు దొబ్బానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులు నేను దొబ్బానా? నేను అదేనా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ కలిసి వస్తాను వెళ్తున్నాను. మాకు అన్నగారు నిలబడదని నేను వెళ్తున్నాను.